శ్రీమన్ మహాగణాధిపతి ఏ నమః. హిట్టివి ప్రేక్షకులకు శుభస్వాగతం. జూలై 12వ తారీఖు నాడు పంచాంగరీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. జూలై బుధవారము సౌమ్యవాసర 12/7/2023 శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఆషాఢమాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం. సూర్యోదయం 5:36 సూర్యాస్తమయం 6:35 వరకు. తిది బహుళ దశమి, రాత్రి 8:46 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం భరణి నక్షత్రం, రాత్రి 11:01 వరకు. తదుపరి కృతిక. యోగం ధృతియోగం పగలు 1:53 వరకు. తదుపరి శూలయోగం. కరణం వణజీకరణం పగలు 9:18 వరకు. తదుపరి భవకరణం. శుభ సమయాలు ఈరోజు ఏమీ లేవు. రాహుకాలం 12:00 నుంచి 1:30 వరకు. యమగండం 7:30 నుంచి 9:00 వరకు. దుర్ముహూర్తం పగలు 11:39 నుంచి 12:31 వరకు. వర్జ్యం 8:46 నుంచి 10:20 వరకు. అమృత గడియలు రాత్రి 6:15 నుంచి 7:50 వరకు. జూలై 12 సింహరాశి జాతకులకు జాతకరీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు అన్నీ అనుకున్న పనులు సమయానికి జరుగుతున్నప్పటికీ నూతన వ్యాపార ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది అన్న అంశాన్ని తెలుసుకోవాలి. ధన సంపాదన రీత్యా అనుకోని ధనలాభం మిమ్మల్ని ఆనందపరిచేలా చేస్తుంది. ముఖ్యమైన విషయాల్లో కోపతాపాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ముఖ్యమైన విషయాలను ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. తోడపుట్టిన వారితోటి సఖ్యతగా మెలగాలి. అదేవిధంగా జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తండ్రి గారితో సత్సంబంధాలతో మెలగాలి. తండ్రి గారి సలహా మేరకు మీరు ఈరోజు ఆచరించే ప్రతి పనిలో కూడా తప్పక విజయం లభిస్తుంది. అదేవిధంగా మాతృకారకుడు తల్లిగారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలో శుభ ఫలితాలు పొందడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది.